గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో హత్యకి గురైన ముప్పడి రాజు కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద్ ప్రకాష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దాడులు చేసిన వారికి యంత్రాంగం నాయకులు కొమ్ము కాస్తున్నారని కమిషన్ మెంబర్ అన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దళితులకు పెద్దపీట వేస్తున్నారు, కానీ మరోపక్క రాష్ట్రంలో దళిత యువకులపై దాడులు, యువతులపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. జంగారెడ్డి డీఎస్పీతో మాట్లాడి హత్య కేసుపై ఆరా తీయగా కేసుపై పొంతనలేని సమాధానం చెప్పినట్టు, అలాగే కేసు విషయంలో అనేక అవకతవకలు ఉన్నట్లుగా, మృతుడి పోస్టుమార్టం వివరాలు కూడా ఎవరికీ తెలపలేదని అన్నారు. మైనర్ బాలుడైన మృతుడు ముప్పుడి రాజుని పొలం పనులకు పాలేరుగా పెట్టుకోవడంపై రైతు పొలనాటి రామకృష్ణపై కేసు ఎందుకు పెట్టలేదని జంగారెడ్డిగూడెం డీఎస్పీ కమిషన్ మెంబర్ ప్రశ్నించారు. ఓకే అమ్మా, ఉంటాం తల్లి. కనపడుతుంది అలా ఒకసారి బ్యాక్ వెళ్తాం.